ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అంటూ 2019 ఎన్నికల్లో ప్రచారం చేసిన సైకో జగానికి 151 ఎమ్మెల్యే స్థానాలు అదే విధంగా 31 ఎంపీ స్థానాలు అంటే లోక్సభ రాజ్యసభ కలిపి ఇస్తం జరిగింది ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అంటే అంత అద్భుతమైన మ్యాండేట్ ఒక వ్యక్తికి ఇస్తం జరిగింది ఆ మ్యాండేట్ పొందిన వ్యక్తి ముఖ్యమంత్రి అయిన తొలి నిర్ణయం కూడా అరాచకమే ప్రజావేదిక కూల్చడం దగ్గర నుంచి 3 రోజుల క్రితం మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని జుడిషియల్ రిమాండ్కి పంపిస్తాం గానీ ఇదంతా కూడా ఒక సైకో చేసే పనులు గత 4 సంవత్సరాల 4 నెలలుగా ప్రజలు అనేక ఇబ్బందులను ఎదుర్కొన్నారు ఎమ్మిగనూర్ నియోజకవర్గంలో కోవిడ్ లాక్డౌన్లో మిస్బా అనే అమ్మాయి వైకాపా నాయకులు మానభంగం చేసి చంపేస్తే నో కేస్ నిన్న కాక మొన్న అమర్నాథ్ గౌడన కుర్రోడు అతని టెక్స్ట్ బుక్ చింపేసి ఆ కాగితాలు నోర్లో కుక్కి కాలు చేతులు కట్టేసి పిచ్చి పిచ్చి కొట్టి పెట్రోల్ పోసి తగలబెడితే ఈ ప్రభుత్వం సరైన యాక్షన్ తీసుకోలేదు అబ్దుల్ సలాం నంద్యాలలో వైకాపా నాయకులు పదే పదే వేధిస్తున్నారు మమ్మల్ని దొంగలు అంటున్నారు ఈ సమాజం మమ్మల్ని దొంగలుగా చూస్తున్నారు ఈ ఆ బాధ నేను పడలేను మా కుటుంబం పడలేదని మొత్తం కుటుంబం కలిసి ఆత్మహత్య చేసుకున్నారు నో కేస్ నంద్యాలలో పోలీసుడిని నడి వీధిలో తరిమి తరిమి కొట్టి చంపితే నో కేస్ ఇట్లా అడుగడుగున గంజాయి స్మగ్లర్స్ పైన నో కేస్ టెర్రరిస్ట్ పైన నో కేస్ వాళ్ళ వైకాపా నాయకులు వచ్చి ప్రజల్ని వేధిస్తే నో కేస్ అదే ప్రజల తరపున పోరాడుతున్న తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ జనసేన పార్టీ నాయకులు కానీ ఇతర పార్టీ నాయకులపైన విపరీతమైన కేసు నేను కూడా బాధితుడిని 22 కేసులు అటెంప్ట్ మర్డర్ ఎస్సీ ఎస్టీ కేసు ఎంత దారుణం అంటే పవన్ కళ్యాణ్ గారు అమరావతికి వస్తానని నిర్ణయించుకొని ప్రత్యేక విమానంలో రావాలనుకుంటే అక్కడ ఎస్పీ స్వయంగా లెటర్ రాసి బేగంపేట ఎయిర్‌పోర్ట్కి ఫ్యాక్స్ చేసి పవన్ కళ్యాణ్ గారు వస్తే అలజడి అవుతుంది లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అవుతుంది ఫ్లైట్ టేక్ ఆఫ్ అవనీదని చెప్పే పరిస్థితి చూసాం మళ్ళీ ఆయన రోడ్ మార్గంలో వచ్చారు అరే ఒక యుద్ధ వాతావరణం క్రియేట్ చేశారు బార్డర్ దగ్గర ఏం లేని ఇష్యూని క్రియేట్ చేస్తారు పోరాడితేమో అటెంప్ట్ మర్డర్ పెడతారు అదే పవన్ కళ్యాణ్ గారు చివరికి ఎక్కడికి వెళ్ళారు మంగళగిరి ఆఫీస్ ఏమైనా గొడవలు చేశారా లేదు అదే చంద్రబాబు నాయుడు గారు మొన్న ఏం చేశారు భవిష్యత్తుకు గ్యారంటీ అని ఆయన ఇచ్చిన హామీ ప్రజలు చెప్పుకునేదానికి ఊరూరు తిరుగుతారు పొంగనూరులో కూడా శాంతియుతంగా ప్రజల్ని ఉద్దేశించి మాడుతుంటే అక్కడ వైకాపా నాయకులు రాలేసి అక్కడున్న పోలీసులు యాక్షన్ తీసుకోబోతే రక్షణ కోసం వైకాపా కార్యకర్తలు నాయకులు తిరుగుబాటు చేస్తే 400 మంది తెలుగుదేశం పార్టీ నాయకుల్ని కార్యకర్తల్ని ఈరోజు జైల్లో పెడతారు యువగలం పాదయాత్రలో భీమవరంలో మేమందరం శాంతియుతంగా నడుస్తున్నాం ఊరంతా అయిపోయింది అద్భుతంగా జరిగింది మీటింగ్ హాయిగా వెళ్తుంటే సైకో పోవాలి సైకిల్ రావాలి అన్న పాటకి వైకాపా పిల్ల సైకోలు డాన్స్ వేశారండి డాన్స్ వేసి మా పైన ప్రజల పైన రాళ్ళు దాడి చేశారు ఎవరిపైన కేసు పెట్టారు మా పైన కేసు అసలు ఆ పాదయాత్రలో మహిళలు పెద్ద ఎత్తున వచ్చి ఇంటిపై నుంచి నా వైపు చేయి ఊపి ఇట్లా పిడికలు బిగించి బా చేయండి అని చెప్తే మహిళల పైన కూడా రాలేశారు ఆ పిల్ల సైకిల్ కానీ ఆ పిల్ల సైకిల్ పైన నో కేసు యువగలం వాలంటీర్స్ ఇప్పుడు 39 మంది ఏకంగా రాజమండ్రి జైల్లో ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశారు ఈ టర్మ్తో 15 సంవత్సరాలు ప్రతిపక్ష నేతగా చేశారు అసలు హైదరాబాద్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్ళింది చంద్రబాబు నాయుడు గారు ఆనాడు సైబర్ టవర్ ఒక బిల్డింగ్ కట్టి ఈరోజు సైబరాబాద్ అని లక్షలాది మంది పనిచేస్తున్నారంటే దానికి కారణం చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఒక ఎకరం భూమి అక్కడ ఇన్ని దాదాపు 100 కోట్లుగా అమ్మారంటే దానికి కారణం ఆనాడు వేసిన పునాది చంద్రబాబు నాయుడు గారు అలాంటి వ్యక్తి పైన ఎలాంటి ఆధారాలు లేకుండా ఒక కేసు తీసుకొచ్చి
ఒక స్కామ్ జరిగిందని చెప్పి ఈరోజు ఆయన కట్టిన రాజమండ్రి జైల్ అంటే ఫస్ట్ టర్మ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన కట్టిన రాజమండ్రి జైల్లో మేము ఈరోజు ఆయన కలిసిన భవనం 2016 లో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చిన్నరాజప్ప గారు హోమ్ మంత్రిగా ఉన్నప్పుడు కట్టిన దాంట్లో కట్టేస్తారని ప్రజలందరూ ఆలోచించాల అమరావతి కట్టినందుకు ఆయన జైలుకు పంపిస్తున్నాం మనం పోలవరం పనులు 72% పూర్తి చేసినందుకు ఆయన జైలుకు పంపిస్తున్నాం కియా హెచ్సిఎల్ ఫాక్స్కాన్ సెల్కాన్ జోహో ఇలాంటి అనేక పరిశ్రమలు తీసుకొచ్చిన దానికనే ఆయన ఈరోజు జైలుకు పంపిస్తున్నాం పసుపు కుంకుమ ఇచ్చినందుకు 200 రూపాయలు పెన్షన్ 2000 రూపాయలు చేసినందుకు దాదాపు 100 సంక్షేమ కార్యక్రమాలు చేసినందుకు ఈరోజు ఆయన్ని రాజమండ్రి జైల్లో కట్టేస్తున్నాం చూస్తే చాలా చాలా బాధేస్ అందుకే రోజు పవన్ కళ్యాణ్ గారు కూడా వచ్చి ములాఖాతుకి వచ్చినప్పుడు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు పాలిట్ బ్యూరో సభ్యులు బాలకృష్ణ గారు జాతీయ ప్రధాన కార్యదర్శిగా నేను కూర్చుని మాట్లాడి ఈ ప్రభుత్వం పైన ఇంకా యుద్ధం మొదలుపెట్టాలి ఏ అధికారులైతే చట్టాలను అమలు చేయాలో వాళ్ళే చట్టాలను కొంతమంది చుట్టాలలాగా మార్చితే సివిల్ వార్ ప్రకటించాలి ప్రసక్తి లేదు ఎవ్వరిని వదలబెట్టకూడదు అది కలిసి పోరాటం ఇప్పుడే కాదు 2024 ఎన్నికల్లో కూడా కలిసి పోరాటం చేయాలని అందరూ కలిసి నిర్ణయిస్తాం జరిగింది అది ఒక మాటలో చెప్పాలంటే ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో చాలా కీలకమైన నిర్ణయం ఈ నిర్ణయం ప్రజల కోసం ఈ నిర్ణయం ప్రజల కాపాడేదాని కోసం ఈ నిర్ణయం భావితరాల ఆంధ్ర ప్రజలు చల్లగా హాయిగా బతికేదాని కోసం ఈరోజు మేము అందరం కలిసికట్టుగా పోరాటం చేస్తాం దానికి అటు జనసేన నుంచి ఇటు తెలుగుదేశం పార్టీ నుంచి ఒక కమిటీ ఏర్పడ నిర్ణయించుకున్నాం రాబే రోజుల్లో ఈ యుద్ధం ఎలా ముందలు తీసుకెళ్లే దాంట్లో చర్చించి కలిసికట్టుగా ఒకే ఒక లక్ష్యంతో ఈ సైకోని శాశ్వతంగా ఆ తాడేపల్లి కొంపలో పెట్టి బయట నుంచి లాకేసే లక్ష్యంతో మేము కలిసి పనిచేస్తామని ఇప్పుడు మీడియా మిత్రులకి ఏమైనా ప్రశ్న ఉంటే దానికి సమాధానం చెప్పినట్టు బాబు గారు సింహం లాంటి వ్యక్తి ఈరోజు మీరు చూసారు లోపల ఉన్నా కూడా సైకో జగన్ కి చౌంట పట్టే విధంగా చేస్తున్నారు సో లోపల ఉన్నా బయట ఉన్నా సింహంని ఎవరు ఆపలేరు